Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Bhuma Akhila Priya ku ghora parabhavam. Intu munde paruvu Govinda. Maji mantri Akhila Priya ku parabhavam edraindi. Nandyala jilla Alagadalo Akhila Priya inti edruga bank udyogulu dharna ku digaru. Bank runanni chellinchalani demand chestu placardlu chataboni నంద్యాల యూనియన్ బ్యాంక్ అధికారులు సిబ్బంది అఖిలప్రియ ఇంటి ఎదురుగా ధర్నాకు దిగడం చర్చనీయాంశమైంది. జగత్ డైరీ కోసం గతంలో భూమా నాగిరెడ్డి నంద్యాల ఆంధ్ర బ్యాంక్ నుంచి రుణం తెచ్చుకున్నారు. షూరిటీ క్రింద తమ ఆస్తులను పెట్టారు. భూమా నాగిరెడ్డి జీవించినంతకాలం ప్రతి నెల రుణాన్ని బ్యాంకు చెల్లించేవారు. ఆయన మరణానంతరం అఖిలప్రియ పట్టించుకోలేదు. ఇప్పుడు ఆ మొత్తం రుణం దాదాపు 16 కోట్లయింది. షూరిటీ క్రింద పెట్టిన ఆస్తుల విలువ 80 కోట్లు. బ్యాంకుల విలీనం నేపథ్యంలో యూనియన్ బ్యాంకులో ఆంధ్ర బ్యాంక్ విలీనమైంది. తాజాగా అఖిలప్రియ నుంచి రుణాన్ని రికవరీ చేయడానికి యూనియన్ బ్యాంక్ అధికారుల తల ప్రాణం తోకకొచ్చినట్లుగా ఉంది. ఈ నేపథ్యంలో పలు దఫాలు రుణం చెల్లించాలని యూనియన్ బ్యాంక్ అధికారులు అఖిలప్రియకు నోటీసులు ఇచ్చినా ప్రయోజనం లేకపోయింది. దీంతో బ్యాంక్ అధికారులు విసిగిపోయి ఆళ్లగడ్డలో అఖిలప్రియ ఇంటి ఎదురుగా ఆందోళనకు దిగాల్సి వచ్చింది. ఈ సందర్భంగా అఖిలప్రియకు హితవు చెబుతూ ప్లకార్డులపై నినాదాలు రాయడం గమనార్హం. మా బ్యాంక్ బకాయిలను తిరిగి చెల్లించండి, ఆర్థిక వ్యవస్థకు సహాయం చేయండి, బ్యాంక్ మనీ పబ్లిక్ మనీ, మా బకాయిలను చెల్లించండి, సగర్వంగా జీవించండి తదితర నినాదాలతో కూడిన ప్లకార్డులు పట్టుకుని మాజీ మంత్రి ఇంటి ఎదురుగా బ్యాంకు ఉద్యోగులు ఆందోళనకు దిగడం చర్చనీయాంశమైంది. పరువు పోతుందని భావించిన అఖిలప్రియ బ్యాంక్ అధికారులను ఇంటిలోకి పిలిపించుకుని కొంత సమయం ఇవ్వాలని వేడుకున్నట్లు సమాచారం. అఖిలప్రియ వైఖరిపై టీడీపీ అధిష్టానం అసహనంగా ఉన్నట్లు సమాచారం.